పరలోకమునకు తన కుమారుని లోపలికి మనకు వాసి ఇచ్చాడు. యోహాన్ సువార్త 3:16 అంటారు కదా, దేవుడు లోకమును ఎంత చెప్పగలమా? సముద్రం కంటే లోతైనది, శిఖరం కంటే ఎత్తైనది ప్రేమ కుమారు కుమార్తె. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదండి, మాటల్లో వివరించలే ప్రేమ, ఎస్ఐ ప్రేమ. ఈరోజు మనం ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో ఇరికల నుంచి ఏసీ మనం ఎందుకు తప్పిస్తాడంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి. మనం ఎప్పుడైతే ఏసీ ప్రేమిస్తామో మనము ప్రమాదం తప్పించబడతాం. మనం ఎప్పుడైతే ఏసీను మనలో స్వీకరిస్తామో మనం ప్రమాదం తప్పించబడతాం. కాబట్టి ఏసీ ఇచ్చే ఆశీర్వాదం అదే. దావీదు ఏసీ ప్రేమించాడు కాబట్టి దావీదు దేవుడు అనేక విధాలుగా కాపాడుతూనే ఉన్నాడు, అనేక విధాలు రక్షిస్తూ ఉన్నాడు దావీదుని. ఏసేపు దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏసేపు తన అంటే అంపించినప్పుడు కూడా ఏసేపు దేవుడు హెచ్చించాడు. ఇస్సాకు దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇస్సాకు దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు కుమారు కుమార్తె. మనం దేవుడు ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎన్నో ప్రమాదాలు కాపాడుతూ ఉంటాడు, ఎన్నో ఆపదలు కాపాడతాడు, ఎన్నో కష్టాలను కాపాడతాడు కుమారు కుమార్తె. నన్ను దేవుడు ఎన్నో ప్రమాదాన్ని చాపాడాడు, అనేక సార్లు బయట నుంచి పడుతున్నప్పుడు దేవుడిని కాపాడుతూ వచ్చాడు. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బలహీనత నుంచి అయినా లేపడెత్తి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు దేవుడు. కాబట్టి మన దేవుడు మన కానీ ఏసే ప్రేమిస్తే మనల్ని ఆయన ప్రమాదాన్ని కాపాడతాడు. ఆయన పడిపోతున్నప్పుడు లేపదేస్తాడు. మనం అనుకుంటాం చనిపోతాం అనుకుంటాం, అటువంటి సందర్భాల్లో చూడు దేవుడు మనల్ని పైకి లేపదీస్తాడు. నీ జీవితం ఎన్నో చనిపోవచ్చు, నువ్వు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు, పడిపోతున్న సమయంలో దేవుడు మనల్ని ఎవరు ఎత్తు పట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటారు. అది ఏసే చేసే గొప్ప కార్యం కుమారు కుమారుడు. మన దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడు అంటే మనకు వచ్చే ప్రమాదం నుంచి తప్పించి మనకి సురక్షిత ప్రదేశాలకు వేసే మనల్ని నడిపిస్తాడు కుమారు కుమారు. కానీ మొట్టమొదటిగా మన దేవుడు ప్రేమించడం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటంటే ప్రమాదాల నుంచి తప్పించబడతాం. రెండో ఆశీర్వాదం ఏంటంటే మనం ప్రార్థించగా ఆయన ఉత్తరము ఇస్తాడు. చూడండి కీర్తి గ్రంథం 9:15 చాలు, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే మనం మొర్ర పెట్టగానే మన మొర ఆయన ఆలకిస్తున్నాడు, మన ప్రార్థన జవాబు దయ చేస్తున్నాడు, మన ప్రార్థన ఆలకించి మనకు కావలసిన సహాయం అని చేస్తున్నాడు. హల్లెలూయా. కుమార కుమార్తె, నువ్వు దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. ఈ లోకములో డబ్బును ప్రేమించావేమో, ఈ లోకంలో నీకు ఆస్తిపాస్తులు ప్రేమించావేమో, ఈ లోకంలో ఉన్న నీ బంధువు ప్రేమించావు, అవన్నీ నేను మోసం చేస్తే. కానీ ఏసే నువ్వు ప్రేమిస్తే ఏసే అలాగే ప్రేమిస్తాడు కుమారు కుమార్తె. నేను అలాగే నా తండ్రిని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను అలా ప్రేమించండి అంటున్నాడు దేవుడు. తోమసువర్ పరిగణాలు మనం ఎలాగే తండ్రిని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మనం కూడా ఆయన అలాగే ప్రేమించాలి. అలా ప్రేమిస్తే దేవుడు మన మొర అడిగించి మన మొరకి ఏం చేస్తాడు, జవాబు దయచేస్తాడు. ఆలోచించండి ఒకసారి, మొర పెట్టకుండా సమాధానం దేవుడు దయచేయడు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్టయితే ఆయనతో ప్రతిరోజు మాట్లాడతావు, ప్రతిరోజు ఆయన మాట్లాడే సమాధానము ఇస్తాడు. ఇప్పుడు మీ అబ్బాయి నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు, మీ అబ్బాయి నీతో మాట్లాడుతుంది నీకు ఎలా ఉందో చెప్పు, చాలా బాధ అనిపిస్తుంది కదా. మీ భర్త నీకు చాలా ఇష్టం, మీ భర్త రోజు కనిపించకపోతే మాట్లాడకపోతే ఎంతో వేదన. అలాంటిది ఏసీ నువ్వు ప్రేమించేటప్పుడు, ఏసీని ప్రేమించేటప్పుడు ఆ తండ్రితో మాట్లాడబో తండ్రి కూడా అంతే బాధపడతాడంట. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏసీతో మనం మాట్లాడుతూ ఉండాలి, ఆ తండ్రితో మనం మాట్లాడుతూ. ఎందుకంటే
ఆయన మన ప్రేమిస్తున్నాడు, ఆయన మన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో దిగి వచ్చాడు అంతే. ఆయన మన కోసం చనిపోయాడు, అంతగా ఆయన మనం ప్రేమించాడు. మనకు కూడా యేసయ్యను అలాగే ప్రేమించాడు. కానీ మన ప్రేమ ఎలా ఉంటుంది అంటే అవకాశం ప్రేమ ఉంది. అవసరమైతే ప్రేమిస్తాం, అవసరం లేకపోతే ప్రేమించాం. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, అవసరం బట్టి ప్రేమిస్తారు. ఏదైనా అవసరం ఉందనుకోండి, అబ్బాయి ఎంత నేర్పించేస్తారో మిమ్మల్ని కదండి. ఏదైనా అవసరము, డబ్బులు అవసరం అనుకోండి, ఎక్కడ ప్రేమో పంపొచ్చేస్తుంది. అదే అవసరం లేకపోతే పట్టించే పట్టించుకోరు. అది ఈ లోపల ఉన్న ప్రేమ. ఏ సేవలు అలాగే ప్రేమిస్తున్నాం, కష్టం ఉంటే ఏదైనా వెళ్తున్నాం, బాధ ఉంటే ఏదైనా వెళ్తున్నాం, సంతోషంగా దేవుడిని మర్చిపోతున్నాం. కుమార కుమారు ఏసే కా ప్రేమకు అది కావాల్సింది. లైఫ్ లాంగ్ ఒకేలా ప్రేమించే ప్రేమ ఏసే కావాలి. అది ఏసే నీ దగ్గర నుంచి కోరుకుంటాడు కుమార కుమారు. ఏసే నిజంగా ప్రేమిస్తే నీ మొరగా జవాబు దయచేస్తాడు, నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన జవాబు దయచేస్తాడు, నీ నాపదలో తప్పిస్తాడు దేవుడు. అది ఏసేకున్న గొప్ప లక్షణం. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు శోధనలోంచి తప్పించాడు కదా శిష్యులతో, మీరు శోధనలోంచి తప్పించబడ్డాడు మీరు ప్రార్థన చెయ్యుడి అంటాడు. మన శోధనలోంచి బయటపడాలంటే మనం ప్రార్థన చెయ్యాలి. అది ఏసైకి మొరపెట్టాలి, దేవుని దగ్గర మనం అంగరాచాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అన్న కన్నీరు విడిచి ప్రార్థన చేసింది, సమయాలు దేవుడు ఇచ్చాడు. అలాగే మనకు కూడా దేవుని దగ్గర కన్నీరు నుంచి ప్రార్థన చేస్తే ఆ మొర అలకించి వెంటనే దేవుడు మన ప్రార్థన జవాబు దయచేస్తాడు. కుమ్మాడ కుమ్మారు దేవుడు ఎందుకు మాట్లాడతాడు రాతికాల సమయంలో, అది నువ్వు చేయవలసింది ఒకటే. ఆ తండ్రితో నువ్వు కూడా ఏం చేయాలి, మాట్లాడుతూ ఉండాలి, దేవుడు మొరపెడుతూ ఉండాలి. దేవుని దగ్గర నీకున్న బలహీనతలు కష్టాలు చెప్పుకుంటే ఆయన మొర అలకించి ఆ మొరకు ఏం చేస్తాడు, దేవుడు జవాబు దయచేస్తాడు. హాయిగా కాబట్టి రెండోదిగా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన మన మొర ఆలకిస్తాడు. మూడోదిగా మనలను ఘనపరుస్తాడు ఆయన. మూడోది ఏం చేస్తాడు ఆయన, మనల్ని ఘనపరుస్తాడు. చూడండి కీర్తన 91:14. ఆయన నామం ఎరిగినవాడు కనుక ఈయన ఏం చేస్తాను, ఘనపరుస్తాను. హల్లెలూయా. ఘనపరచడం అంటే మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడం, మనకి మంచి పేరు వచ్చేలా చేయడం, 10 మందిలో మనం నిలబెట్టడం, అది ఘనపరచడం అంటే. నిజంగా యేసును ప్రేమిస్తే, మన దేవుడిని ప్రేమిస్తే మన దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఇక్కడ ఆలోచన ఒకసారి, మన దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు, మన దేవుడు మనల్ని అవమానపరిచేవాడు కాదు. దావీదు ఒక మాట అంటాడండి, నీతిమంతులు దైవదోష కుమారులు భిక్ష పెట్టుకోవడం నేను చూడలేదు అన్నాడు. అంటే వాళ్ళు దేవుడు పోషిస్తాడంట అంతగా కుమార కుమార్తె. ఈ రాతి కాల సమయంలో మనం ఎప్పుడైతే ఏసేని మనం ప్రేమిస్తామో ఏసేని మన ఘన ఏసే అంటాడు, నన్ను ఘనపరచుకోని వాళ్ళని ఘనపరుస్తాను. మనం ఏసేని ఘనపరిస్తే ఏసే కూడా మనల్ని ఘనపరుస్తాడు. మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతాడు, గొప్ప స్థాయిలో మనం ఉంచుతాడు. మనం ఏసేని ఘనపరచకపోతే ఏసే కూడా మనల్ని ఘనపరచడు. ఏసేని మనం ప్రేమించాము, ఎంతగా ప్రేమించాలంటే ఏసైను మనలో పూర్తిగా హృదయంలో చేర్చుకోవాలి. ఏసైను అంతగా ఏసైను మనం ప్రేమించాలి. కుమ్మాడ కుమారు ఏసే ప్రేమ ఎన్నడన్నాడు మారనది, కానీ మన ప్రేమ ఎప్పుడూ మారిపోయేది. ఆయన ప్రేమకి మన ప్రేమకి అదే తేడా. ఆ పాటలో మారిపోదు పూర్తిగా, ఎన్నాడు ఎన్నాడు మారనది. మన పాడితే ఎప్పుడు ఎప్పుడు మారిపోయేది. మన ప్రేమ అనుకుంటాం ఈ రోజు ఒకలా ప్రేమిస్తాం, రేపు ఒకలా ప్రేమిస్తాం, ఎల్లుండి ఒకలా ప్రేమిస్తాం, ఒక్కొక్కరు ఒకలా ప్రేమిస్తాం. కానీ ఏసయ్య
నిన్నలా ప్రేమిస్తాడో నన్ను అలాగే ప్రేమిస్తాడు. యేసే దృష్టిలో వ్యత్యాసం లేవు. యేసే దృష్టిలో గొప్ప పేద లేదు. మనకుంది గొప్ప పేద. డబ్బుంటే ఒకలా ప్రేమిస్తాం, డబ్బు లేకపోతే ఒకలా ప్రేమిస్తాం. డబ్బున్న ఒకలా చూస్తాం, డబ్బు లేని ఒకలా చూస్తాం. డబ్బుంటే చుట్టూ చుట్టాలే. పేదోడు అయితే నిన్నతోటి దగ్గర రావాలి. ఎందుకంటే నేను పెట్టావు కదా, పెడితే వస్తాయి, పెట్టకపోతే ఎందుకు వస్తాడు తిరిగి. నువ్వు పండుగ రాగానే ఒక 10,000 చేతులు పెడితే ఇంటి చుట్టూ ఉంటారు. అది ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పండుగ కూడా చేయకూడదు అనలేదు అనుకో, నీ ఇంటి దగ్గర కూడా రాలి. కనీసం ఇదో విశేష కూడా చెప్పాలి, ఎందుకు నేను చేయలేదు కదా వాళ్ళకి. అటువంటి ప్రేమలు ఈ లోపల ఉన్నాయి. కానీ ఏసీ అలా ప్రేమించలేదు నిన్ను. ఆయన ఎప్పుడు నేను ఒకేలా ప్రేమిస్తాడు. నువ్వు పుట్టినప్పుడు ఈ ప్రేమ ఎలాగైతే ఉందో, నువ్వు చచ్చిపోయి కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఏసీ ప్రేమ అంత గొప్ప ప్రేమ, నేను ప్రకటించే ఏసీ ప్రేమ. కాబట్టి ఈ లోకంలో నువ్వు ప్రేమించే ప్రేమించకపోయినా దేవుడిని ప్రేమించు. ఆయన ఘనపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు చీ అన్నారో, అక్కడే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. ఏసే అన్నతమ్ములు అమ్మేశారు, అన్నతమ్ముల్నే ఏసే కోతకొచ్చేలా చేస్తారు. ఏసే చూస్తారు అంటే ఎంత ఘనపరుచుంటాడు. ఏసే బానిసగా వచ్చిన దానియాల్ని అధికారిగా చేస్తాడు బబులోను దేశానికి. అంటే ఏసే ప్రేమ అటువంటి ప్రేమ అండి. అంటే ఆయన ఘనపరిచే వాళ్ళని ఏసయ్య ఘనపరుస్తాడు. అది అన్నారు కదా, ఎవరైతే ఏసే మాట శ్రద్ధగా వింటారో. ద్వితీయోపదేశకాలు 8వ అధ్యాయం ఉన్న చూడు ఒకసారి. ద్వితీయోపదేశకాలు 28వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేనికి ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే అంటే అందరికన్నా నిన్ను మంచి పొజిషన్ ఉంచుతాడు దేవుడు. ఇప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు గైకుంటే, శ్రద్ధ అని మాట ఉంది అక్కడ, వింటున్నావా శ్రద్ధగా, వాక్యం చెప్తూ మాట్లాడుతుంటున్నావా కుమారా కుమార్తె. దేవుని మాట శ్రద్ధగా విని అంటే జాగ్రత్తగా విని, అటు ఇటు చెవు పెట్టకుండా విని, ఆయన మాట హృదయంలో ఉంచుకుంటే. ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు, ప్రతి ప్రార్థనలో వాక్యం వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా అనిపించాలి. ఆసక్తిగా కొంతమంది ఉంటారు, ఎవరైనా మాట కూడా శ్రద్ధగా అనిపిస్తారు కదా. గోడ కూడా ఏముంటాయంట, చెవులు ఉంటాయి. అంటే కొంతమంది ఎవరైనా మాట్లాడుకుంటుంటే పక్క వెళ్ళిపోయి ఈయన ఏంటి మాట్లాడేసుకుంటున్నారా, శ్రద్ధగా ఆలకిస్తారు. వాక్యాన్ని అలా ఆలకించాలి. ఎవరో చెప్పిన శ్రద్ధగా ఆలకించడం కాదు, వాక్యాన్ని శ్రద్ధగా, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించి అవి హృదయంలో. మరియమ్మ ఏం చేసింది? దూత చెప్పిన మాటని హృదయంలో బదిలిపరుచుకుంది, చక్కగా హృదయంలో దాచుకుంది. ఏసే మాటలు మన హృదయంలో దాచుకోవాలి, మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు గైకోవాలి. అలా గైకుంటే జనములందరికన్నా నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఉదయమేకు కాక పక్వ చెప్పండి, ఏసే మాటలు అని చెప్పండి పక్వానికి. ఆమె చెప్తా ఒకసారి సరిగా వింటున్నావు ఏసే మాట? దేవుని మాట విని ఆయన ఆజ్ఞ చెప్పి చేస్తే దేవుడిని మంచి పొజిషన్ ఉంచుతాడు, గొప్ప స్థాయికి దేవుడిని తీసుకెళ్తాడు. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండడం కారణం ఆయన ఇచ్చులు పట్టేది. ఈరోజు కూర్చొని వాక్కుంటున్నావు అంటే ఆయన నిశ్చయిస్తున్నాడు కాబట్టి. కాబట్టి కుమార కుమార్తె, నువ్వు ఏసే మాట వినాలంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆయన మాటను వింటావు. దేవుడిని ప్రేమిస్తే ఆయన మాట శ్రద్ధగా ఆలకిస్తావు, ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటావు. బైబిల్లో అంట 3,389 ఆజ్ఞలు ఉన్నాయంట. బైబిల్ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంట? 3,389 ఆజ్ఞలు ఉన్నాయి.
అక్కడనే ఆదికాండం నుంచి ప్రారంభమైనంత వరకు అంటే అన్ని ఆజ్ఞల్లో మీ పదాజ్ఞలే తెలుసు మోషే తెచ్చిన పదాజ్ఞలు కానీ మొత్తం దేవుడు చెప్పిన ఆజ్ఞలు యూదులు చెప్పిన ఆజ్ఞలు అన్ని క్యాల్కులేట్ చేసుకుని అన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో కానీ అన్ని ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను పాటిస్తున్నారా ఆలోచించు ఒకసారి దేవుడు అంటున్నాడు పదాజ్ఞల్లో పాటించు మూడు విలకు పాటించగలరు కుమార కుమార్తె నువ్వు గణపతి బాలన్నా మంచి పోషణకి వెళ్ళాలన్నా జనములో అందరికన్నా పెద్ద చేయాలని కూర్చోవాలన్నా నువ్వు చేయవలసింది దేవుని మాట శ్రద్ధ ఆలకించాలి పడుకుని పోతే దేవుని మాట వినపడదు మనం చచ్చికొచ్చావంటే దేవుని మాటలు మాత్రమే వినాలి నువ్వు చర్చకొచ్చి ఒక కునికేస్తే వరకు ఆ కునుకులో దేవుని మాట పక్క వెళ్ళిపోతాయి అప్పుడు నీకు ఏమి అర్థం అది చెప్పింది చర్చకొచ్చామని ఖచ్చితంగా దేవుని మాట విని తన హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు కుమ్మడ కుమార్తె కాబట్టి దేవుడు అంటున్నాడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నేను ఘనపరుస్తాను మంచి పొజిషన్ ఉంటాం చివరిగా తర్వాత చూడు ఒకసారి మనం ఎప్పుడైతే ఏసే ప్రేమిస్తామో మనకు శ్రమంలో తోడుగా ఉంటాడు ఆయన ఎప్పుడైతే మనం ఏసే ప్రేమి మనం ఏసే ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆ నిరసన మనం ఏసే ప్రేమిస్తే మనకు శ్రమంలో ఆయన తోడుగా చూడే గ్రంథం 91:15 వచనం నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను చూడండి హల్లెలూయా శ్రమలో అతను తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్పకి రెండు మార్గాలు ఉన్నాయి శ్రమలో తోడుకుంటాను రెండోదిగా అతని గొప్ప చేస్తాను గొప్పవాడిగా చేస్తాను దావీదు గొప్పవాడిగా చేస్తాడు దేవుడు కదండి దావీదు పొజిషన్ ఏంటో ఒకప్పుడు ఇస్ ద షెపర్డ్ గొర్రెల కాపరి అంటే వాళ్ళ ఇంట్లో ఒక పనికిరాని వాడు వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల్లో కన్నా లీస్ట్ పర్సన్ ఎవరంటే దావీదే ఉన్నా లేండి అప్పుడు ఎవడో చెవాన కొండల ప్రాంతం గొర్రెల కోసం ఉంటున్నాడు సొంబీలు అన్నాడు అక్కడ తీసుకురా అక్కడ నాకు కావాలి ఇప్పుడు అర్జెంట్గా మీ ఊరు ఎవరొద్దు నాకు కావాల్సిన గొర్రెల కాపరే కాబోనే కావాలి ఎందుకంటే అతను కొండ ప్రాంతంలో ఉన్న అది చేసే పని ఏంటి తెలుసా పాటలు పాడుకుంటూ ఉండేవాడు ఆయన కూర్చొని ఏం చేసేవాడు అంటే దేవుణ్ణి కొనియాడేవాడు కొండవైపు చూసేవాడు అంట అది ఇద్దరు పోలి కొండ ఉండేవి కదా కొండవైపు చూసి పాట పాడేవాడంట ఎక్కలేనంతా ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నడిపించుము అని పాడాడు పాట కొండవైపు చూస్తూ ప్రభా ఎప్పటికైనా ఈయన అంత ఎత్తి అడిగాడు ప్రభా అన్నాడు అంతే దేవుడు ఉన్నాడు చేస్తాడు అంత ఎత్తికి ఇజ్రాయేల్ దేశానికి రెండు రోజులుగా చేస్తాడు సమూలు తీసేసి చూసారా అంటే దేవుడిని ప్రేమిస్తే అలా చేస్తాడు దేవుడు నిన్ను హట్టంగా ఉన్న నిన్ను ఒక ఉన్నత మనస్థానికి తీసుకెళ్ళిపోతాడు నీ కుటుంబంలోనే నేను ఒక మూలరాయిగా మార్చేస్తాడు నిన్ను కుటుంబంలో తలెత్తుకునే వాడిగా చేస్తాడు దేవుడు తలదించుకునే వాడిని చేయడు ఆయన అంటారు కదా నీ తలగానే ఉంచుకొని తోకలో నీ ఉంచాను అంటున్నాడు దేవుడు ఎప్పుడు వచ్చాడంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తే అప్పుడే దేవుడిని నా స్థాయిలో ఉంచుతాడు శ్రమలో ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుకుంటాడు బాధల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు ఏసయ్య ఎప్పుడైనా నువ్వు ఆయన ప్రేమిస్తే కుమ్మాడ కుమార్ మన దేవుడు మనం ప్రేమించే దేవుడు మనకు కూడా ఆయన అలాగే ప్రేమించాడు అలా ప్రేమిస్తే నీ కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా ఎరుకులు వచ్చినా నిన్ను దేవుడు అలాగే తోడుగా ఉంటాడు నీకు లైఫ్ లాంగ్ కుమ్మాడ కుమార్ మన ఏసే మన విడిచిపెట్టేవాడు కాదు తల్లి విడిచిపెట్టినా తండ్రి విడిచిపెట్టినా అంటే కదా నిన్ను కాపాడేవాడు కొనికాడు
నిద్ర పోలేదు. ఆయన పడుకోడండి, ఎందుకు పడుకోడంటే నిన్ను ప్రశాంతికి పడుకోబెట్టాను. రాత్రంతా పడుకున్నామంటే ఆయన రాత్రంతా చూస్తూ ఉంటాడు. ఆయన అయ్యో నా కుమారుకి ఏం అవ్వకూడదు, రాత్రంతా నా కుమారుడు తెల్లవారుజామున చూడాలి. ఆయన పడుకోకుండా నీ చూస్తున్నాడు కాబట్టే నువ్వు తెల్లవారలేకలిగావు. అది నువ్వు మర్చిపోతున్నావు ఒక్కోసారి. మళ్ళీ ఏమంటావు, ప్రభా నాకు ఏం చేసావు ప్రభా, చూడ రంగు అలాగే కొనుక్కుంటున్నారు, నా పక్కింట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, నా ఇంట్లో కనీసం కొనకూడలేదు ప్రభా అంటున్నావా ప్రభా, నా పక్క కార్ కొనిస్తే ప్రభా, నాకు కనీసం సైకిల్ కూడా లేదు ప్రభా, నిన్ను ప్రేమించింది ఇందుకేనా, నువ్వు ఇదే చేతో నాకు అంటావా ప్రభుని ప్రభా, నువ్వు పక్షపాతి ప్రభా అంటున్నావా, ఎన్నిసార్లు ఎలా ఉంటావా నీ జీవితంలో కదా. ఏ దేవుడండి బాబు, ఎప్పుడు బాధ ఎప్పుడు కష్టాలే, నమ్ముకున్నాను కానీ ఎప్పుడు సుఖం లేదు అంటున్నావా కుమార కుమార్తె. నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి నీకు అన్నీ అలా ఉంటున్నాయి. నా దేవుడు నాకు ఉన్నాడనే నీకు ధైర్యం ఉంటే దేవుడు నీకు అనిపించు. ఆయన పక్షపాతి కాదండి, తగిన కాలం ముందు తగిన సమయం ముందు ప్రతిదానికి ప్రసంగి మూడులు అక్కడ కదా, ప్రతిదానికి సమయం కలదు. ఏడవడానికి కాదు సమయం కలదు, నవ్వడానికి సమయం కలదు, ఉద్యోగం చేయడానికి సమయం కలదు, స్కూల్కి వెళ్ళడానికి సమయం, ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయంలో జరిగిపోతాయి, మనకి ఆలోచించే అవసరం లేదు, దేవుడు అన్ని అలా చేసేస్తారు ఆటోమేటిక్గా. కానీ మనకేంటంటే ఆ జరిగే వరకు ఓర్చుకోవాలి మనం, ఆ ఓర్పు సహనం ఉండాలి కుమార కుమారి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుడు ప్రేమించినట్టయితే, దేవుడు నువ్వు స్వీకరించినట్టయితే దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. హీ ఆల్వేస్ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్, చివరి వరకు, తుది శ్వాస వరకు ఎత్తుకునివాడు ఆయనే. హల్లెలూయా. కుమార కుమారి ధైర్యం తెచ్చుకో, ఈరోజు నీ పక్షాన్ని యేసయ్య ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ఆ రక్షకుడు నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. నీ శ్రమలో, నీ బాధలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ బలహీనతల్లో ఆ మనిషి కుమారుడు రోజు నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. అంటే యుద్ధము యెహోవాదే, ఆయనే యుద్ధం, మీరు కాదు. నీతో కూడా ఆయన కొన్ని కొన్ని పోరాడుతున్నాడు కుమారుడు. నీకు తగిలే ప్రతి దెబ్బ ఆయన తగులుతూ ఉంటుందండి. ఆయన అంత బాధపడతాడు, నువ్వు బాధపడతా బాధపడతాడు, నువ్వు ఏడుస్తాయి ఏడుస్తాడు, నువ్వు నవ్వుతాయి నవ్వుతాడండి. ఏసే మనస్తత్వం అది, అటువంటి మనస్సు నీకు ఉండాలి. నువ్వు ఒకటే ప్రభా ఇదిగో ఈ రోజు నిన్ను కూడా నేను అలాగే ప్రేమిస్తాను, నువ్వు అలాగే ప్రేమిస్తున్నావు, నిన్ను కూడా నేను అలాగే ప్రేమిస్తాను. ఆయన ప్రేమిస్తే ప్రతిరోజు నీకు ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి, తండ్రితో మాట్లాడాలి. కొడుకు తండ్రితో మాట్లాడిపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఆలోచించండి ఒకసారి. నీ కొడుకు నీకు మాట్లాడిపోతే ఎలా ఉంటుంది, అయ్యో నా కొడుకు రోజంతా మాట్లాడలేదు, వాడికి ఏమైందో ఏటో అని నువ్వు ఏడుస్తున్నావు. మన తండ్రితో మాట్లాడిపోతే తండ్రి యాక్ట్, అయ్యో నా పూర్తి రోజున ప్రార్థన చేయలేదు, నా కొడుకు నాకు ప్రార్థన చేయలేదు, అయ్యో ఏమైంది ఏటో నాతో మాట్లాడలేదు అని ఆయన కూడా బాధపడతాడండి. కుమార కుమార్ ప్రార్థన చేస్తావు కానీ అవసరం బట్టి, కానీ అలా కాదు. ఏసైకు నీకు సమయం కూడా ప్రార్థన చేయి, ఆయనతో మొరపెట్టు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తే ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు వేసే ప్రేమిస్తే నీకు ఎన్నో ఆశీర్వాదాలు, నువ్వు వేసే ప్రేమిస్తే ఆయన తప్పిస్తా ప్రమాదంలోంచి, నువ్వు వేసే ప్రేమిస్తే ఆయన గర్భస్తాడు, ఏసుని ప్రేమిస్తే నీ గొప్పవాడిగా చేస్తాడు, ఏసుని ప్రేమిస్తే నిన్ను తోడుగా ఉంటాడు సమస్యల్లో. ఏసుని నువ్వు ప్రేమిస్తే ఏసునికు ఆయన మొర, నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఏసేని కానీ ప్రేమిస్తే. ప్రేమిస్తావు ఈరోజు చేసేను తీర్మానం తీసుకుంటా ప్రభా, ఈరోజు నుంచి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అంటారు కదా, తల్లి కన్నా తండ్రి కన్నా బంధువుల కన్నా అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించాలి, ఏసేని ప్రేమించాలి. హల్లెలూయా. అలా ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప స్థాయిలో ఇస్తాడు.
కృణవరందర్ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. కృణవరందర్ దేవుడు దీవించును గాక. ఆమేన్. కృణవరందర్ గొప్ప చేయును గాక. ఆమేన్. కృణవరందర్ గణపరచును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. తలసరి ప్రార్థించుదాం. గ్రాతికాల సమయం ఆ పరిశుద్ధాత్మ మాకు మాట్లాడుతుండగా ఆ గొప్ప దేవుడు బలపరుస్తుండగా ఈ రాతి కృపణిచ్చువే నాయనా. ప్రభా నిన్ను ప్రేమిస్తే నువ్వెన్నో అద్భుతాలు చేస్తావు. నిన్ను ప్రేమిస్తే నీ గణపరుస్తావు. నేను ప్రేమిస్తే తప్పిస్తూ ప్రమాదం నుంచి నాయన. ప్రభా నిజం ఎంత గొప్ప దేవుడు అయ్యా. ప్రభా మా కొరకు ఆలోచించే దేవుడు అయ్యా. ఈ లోపల ఎవరు మా గురించి ఆలోచించే లేదు నాయన. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని పట్టించుకుంటున్నావు. నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు అయ్యా. నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నావు ఈరోజు. నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి బ్రతికున్నావు. ఎంత గొప్ప ప్రేమ నాయన నీది ప్రభా. ప్రభా మేము అలా ప్రేమించే మనస్తత్వాలు మాకు దయచేయి. నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయి ప్రభా. నిన్ను చేర్చుకునే మనసు మాకు దయచేయి. నిన్ను ప్రభా స్వంత రక్షకుడిగా స్వీకరించే మనసు మాకు దయచేయి ప్రభా. ప్రార్థించేద్దాం. ఈరోజు కుమార కుమార్తె యేసుని ప్రేమించు. ఆ దేవుని ప్రేమించు. ప్రభాని ప్రేమిస్తా ప్రభా. నువ్వు తప్ప నాకు ఈ లోపల ఎవరు లేరు. నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు మాట్లాడితే చాలు. నీ చూపు చాలయ్యా ఈరోజు. ప్రభా నువ్వు సహాయం దయచి బలపరచు ప్రభా. ప్రార్థించేద్దాం. పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడపరుచున్న యేసయ్య నీకు వదనాలు. ప్రభా ఈ రాత్రి కలసాన్ని నాయన నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వదనాలు. నిజమే ప్రభా నిన్ను ప్రేమించేవారు నాయన నువ్వు గణపరుస్తావు. నిన్ను ప్రేమించేవారు గొప్ప చేస్తావు. నిన్ను ప్రేమించేవాడిని ఉన్నతమైన స్థానం ఉంచుతావు అయ్యా. ప్రభా నిన్ను ప్రేమించేవారు శ్రమలో తోడుకుంటావు ప్రభా. నిన్ను ప్రేమించేవారు కుమరాగిస్తావు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే నాయన మొరపెడుతున్నారు నీకు నాయన ఆ మొరాగించండి ప్రభా. మొరకి సమాధానం దయచేయండి ఆయన ప్రభా. ప్రభా ఆ మొరకి ప్రభా నువ్వు ప్రభా సహాయం దయచేయి ప్రభా. ఎవరైతే కన్నీళ్ళు నుంచి ప్రార్థన చేస్తున్నారు ప్రకృతి సమస్యలు బట్టి ప్రకృతి బలహీనతలు బట్టి ఇబ్బందులు బట్టి ఎంతమంది అయితేనైనా కన్నీళ్ళు నుంచి ప్రార్థన చేస్తున్నారు ప్రతి బలహీనత నుంచి కూడా ప్రేమిస్తారు ప్రభా. ప్రభా హీల్ లార్డ్ ఇప్పుడు స్వస్థపరచండి అయినా ప్రభా. ప్రతి ఒక్క బాధల నుంచి కూడా ప్రేమిస్తారు ప్రతి గాయాల నుంచి కూడా ప్రేమిస్తాం ప్రభా. ప్రతి నిన్ను స్వస్థపరచండి. గాయాలు పట్టి కూడా నీవేనాయనా స్వస్థపరిచి హోవా నేను అన్నావు. ప్రభుత్వం స్వస్థపరచండి ప్రభా. ఈ రెండవ వాక్యం తండ్రి ప్రతి ఒక్క జీవితంలో ఫలింప చేయండి. ముఖ్యంగా ప్రభా ఈ రాత్రి కలసండి ఈ కూడిక ఏర్పాటు చేస్తున్నాం ప్రభా. పరంజ్యోతి కలిసి ప్రార్థన చేస్తున్నాం. వీటిని ఆస్వాదించండి. నేను ఇచ్చే బలపరచండి ప్రభా. ఆమెకున్న ప్రతి సమస్య చేసి ప్రయోగిస్తున్నాం. ఆమె కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం ప్రయోగిస్తున్నాం ప్రభా. ప్రభా కుటుంబంలో మారలేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబంలో ఉన్న వారు మార్చండి అయినా మీ సాధన నడిపించండి ప్రభా. తప్పిపోయిన కోరిక తిరిగి రక్షిస్తావు తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న వారు రక్షించండి బలపరచండి అయినా. ఆ కుటుంబంలో ప్రతి ఒక్క బాలికీత ప్రకటిస్తాను ప్రభు. వారి జీవితంలో అద్భుతకాన్ని జరిగించండి. ప్రాచుర్యోద్యోతి గారు ఇంకా ప్రభు అద్భుతం జరిగించండి ప్రభు. నిజమైన సంతోషంలో దయచేయండి ప్రభు. ప్రభా మీ ఆత్మ నడిపించండి బలపరచండి ప్రభా. ఈ రాతి కలసాను ప్రభా. వారిని ఇంకా తీర్చండి. గొప్ప సంస్కరణకు మాత్రం నిలబెట్టండి అయ్యా ప్రభా. ప్రభా కుటుంబ ఐక్యత సంబంధం దయచేయండి. నెమ్మది దయచేయండి. ముఖ్య ప్రభా ఈ రాతి కాలస్వామిలో కూడిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి దీవించండి అయినా. అబ్రహాము అనేది ఆశీర్వదించావు. మమ్మల్ని ఈ కుటుంబంలో ఆశీర్వదించండి దీవించండి ప్రభా. ప్రభా ఈ రాతి కాలస్వామిలో ప్రభా గడిచి వెళ్తున్న మాకు తండ్రి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. గమని ప్రభా సురక్షణ తీసుకోలేదు ప్రభా. ఈ రాత్రి ఆలస్యం అయితే మరొకసారి నైనా ఇవాళ ఏం తీర్పు తెచ్చి ప్రార్థన చేసుకునే యోగ్యత దయచేయమని మనం బలపరచమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసు పాదం సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శ్రీరక్తమే యేసు సంపూర్ణ ఉంచుకోలేదు కాక అపవాది మీలకు నాశనంతరం కలుగు కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం తండ్రిక ప్రేమ కుమారి కృప పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మన కుమారు కుటుంబాలకు ముఖ్యంగా పరంజ్యోతి గారి కుటుంబాలకు
ఆయన ఆశీర్వదించి కాపాడి తన ఉదయకాంతిని తన కుటుంబాల మీద మెండుగా ప్రకాశింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.